నమస్తే అన్న, అందరికి నమస్కారం. మహబూల్లా ప్రాంతంలోని ఒక మనీ ఎక్స్చేంజ్ కంపెనీలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో ప్రవేశించడం జరిగింది. తుపాకీతో ప్రవేశించిన తర్వాత ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలో ఉన్న డబ్బునంతా ఒక బ్యాగుకైతే తీసుకుని రావాలని చెప్పేసి అతనైతే తుపాకీతో బెదిరించడం జరిగింది. ఆ తర్వాత అతనైతే ఒక ట్యాక్సీనైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ట్యాక్సీ వెంటనే ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీ దగ్గరికి రావడంతో అయితే, అలాగే ఉద్యోగులు వెంటనే డబ్బు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో అయితే, ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనైతే ట్యాక్సీ ఎక్కడం జరిగింది. ట్యాక్సీ ఎక్కిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడికి చేరుకోవడంతో భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పి, అతను ఎవరైతే డబ్బు తీసుకోవడానికి వచ్చిన దుండగుడు ఉన్నాడో అతను డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి పారిపోయాడని చెప్పేసి అక్కడ పనిచేస్తూ ఉన్నవారు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని కేవలం కొన్ని గంటల్లోనే ఆ యొక్క నిందితుని పట్టుకుంటామని చెప్పేసి, అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా సీసీటీవీ కెమెరాల్లో అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యొక్క వ్యక్తి ఎవరని గుర్తించి త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు తెలిపారు. కాబట్టి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనన్నా, ఎందుకంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి డబ్బుతో వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి, ఆ డబ్బు మీద ఆశ కలిగిన వ్యక్తులు ఇలా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.